స్పర్శ కలుగుతుందా మీలో? లేకపోతే స్పర్శ లేక ఇంకా తిమ్మిరి పట్టిన సమయంలో పరిస్థితులు ఉన్నారా? ఆస్తి హోలీ స్పిరిట్ నన్ను తట్టయ్యా, పరిశుద్ధాత్మదేవ నన్ను తట్టయ్యా, నన్ను కొట్టయ్యా, నన్ను తట్టయ్యా, నాలో స్పందన తీసుకురా, నాలో స్పర్శ తీసుకుంటారా? నీ హృదయం తగినట్టుగా నన్ను జీవింపజేయి, నడిపింపజేయి. యూనిట్ ప్రే, యూనిట్ ఆస్క్. మీరు ప్రార్థన చేయకుండా దేవుడు ఏది చేయడండి? మీరు ప్రార్థన చేస్తుంటే, మీరు అడుగుతున్నే దేవుడు కార్యం జరిగిస్తాడు. కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా వేదనతో చింతించగా దేవా నీవే నాధారం, నీవే నాధరణ, నన్ను విడువత్తయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నేను బ్రతికించమండి. నేను నేను విడువనయ్యా, నీదు ప్రేమన్ మరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా, జీవితమే నీకు వరమయ్యా, నీను మేలు నేను మరువనయ్యా. ఎన్నోసార్లు మన జీవితంలో సహాయం లేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో ఏమి చేశారండి? అందరు విడిపెట్టినప్పుడు ఎవరిని పిలిచారు? ఈ ఎడారులు ఉండేటప్పుడు ఎవరిని పిలిచారు? దేవాన్ని పిలవలేదా? దేవాన్ని నాకు సహాయం చేయమని చెప్పలేదా? దేవాన్ని వెంబడిస్తానని చెప్పలేదా? అందుకే నేను క్రీస్తుని వెంబడిస్తలేదా? ఈరోజు అన్ని బాగున్నాయని దేవుడి దగ్గరకు వచ్చారా? మీరు దేవుడితో వాగ్దానం చేశారు కదా, ఈ పనికి మళ్ళీ జీవితాన్ని బాగు చేయ ప్రభువా, ఈ బంధకాలు ఉన్న జీవితాన్ని బాగు చేయ ప్రభువా, ఈ నాశనమైన జీవితాన్ని బాగు చేయ ప్రభువా, నేను నీ సొత్తుగా బ్రతుకుతాను ప్రభువా అని చెప్పారు కదా. ఇదిగో దేవుడు చేశాడు కదా. ఇప్పుడు రాడా దేవుడు? ఇప్పుడు అక్కర్లేదా దేవుడు? ఇప్పుడు జ్ఞాపకం రాడా దేవుడు? దేవుడు అడుగుతున్నాడు, కష్ట పరిస్థితుల్లో పిలిచావా? ఇప్పుడు పిలవే, ఎప్పుడు పిలిచినా పలికే దేవుడు అండి. మనతో, మనలో, నీతో, నీలో, నీ పక్షాన నివసించాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన సొత్తుగా, ఆయన రాజ్య వారసుడిగా, స్పర్శ కలిగిన వ్యక్తిగా, ఆయన ఆత్మస్వరాన్ని గ్రహించుకోగలిగిన వ్యక్తిగా. ఇదిగో నీ వెనక నుండి శబ్దం వినబడుతుంది, ఇటువైపే కుడివైపే నువ్వు వెళ్ళాలి, ఆ మార్గంలో నువ్వు వెళ్తే నీకు విశ్రాంతి కలుగుతుందంట. ఈరోజు విశ్రాంతి లేదంటే ఆత్మస్వరాన్ని వింటలేదు. తప్పు నీది, ఆయన కాదు. ఆయన చెప్తూనే ఉన్నాడు, మోగ చెవుల్లాగా ఉన్నావు నువ్వు, వెన్నోళ్ళని సర్పంలాగా మారుతున్నావు. ఎక్కడ దేవుడితో నిర్ణయం చేయండి, ప్రభువా నిన్నే వెంబడిస్తానయ్యా, నీ చిత్తం జరిగిస్తానయ్యా. అనేక సార్లు నా జీవితంలో నేను పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో మొరపెట్టిన సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా భయతో రక్షించయా దేవా. సహాయమే లేకుండగా
ఎన్నో సార్లు ప్రార్థన చేసినప్పుడు ఆయన రాలేదా? నీవే నాధారం, నీవే నాధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభువేసయ్యా. నీవే నా సర్వం, నీవే నాధారం, నీవే నాధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభువేసయ్యా. నీవే నా సర్వం, సర్వం నీవే నా సకలం, సకలం నీ తోడుతోనే. బ్రతికించయ్యా, నీ తోడుతో నన్ను బ్రతికించు ప్రభా, నీ చిత్తంలో నన్ను నడిపించు ప్రభా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభా. నువ్వు లేకుండా నేనేమి చేయలేను, నీకు వేరుగొండి నేను ఏమి చేయలేను. ఐ వాంట్ టు బి గాడ్ సెన్సిటివ్. గాడ్ నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసేగా నేను బ్రతుకుతానయ్యా. నీ సాక్షిగా, నీ సాక్షిగా నేను బ్రతకాలని ఆశ ఉంది ప్రభువా. చెప్పండి. నీడలో నివసించగా నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా, ఎందుకంటే నీవే నాధారం, నీవే నాధరణ, నన్ను వీడు వేడుకోదమా, దీనత్వంతో వేడుకోదమా. నీవేనయ్యా నా సర్వము, నీవే నా సకలము ప్రభువా. నీను నేను విడువనయ్యా, నీదు ప్రేమ వరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా, జీవితమే నీదు వరమయ్యా, నీదు వేలు వరమయ్యా. కృతజ్ఞతలతో ప్రార్థనకి చెప్తామా మరొకసారి. నీను నేను విడువనయ్యా, నీదు ప్రేమ మరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా, జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలం నేను మరువనయ్యా. చివరిసరిగా నీవే నా ఆధారం, నీవే నా ఆధారం, నీవే ప్రభు వల్ల పాల్పొందుతామండి. దేవుడు మనల్ని ఎంతో దాత్ముని బట్టి